ఈ రోజు వీడియోలో పెసరట్టును హోటల్ స్టైల్లో మెత్తగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కొలతలతో కనుక చేశారు అంటే పెసరట్టు ఎక్కువసేపు మెత్తగా ఉంటుంది, అలాగే మంచి కలర్ కూడా వస్తుంది. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైలీ హోమ్మేడ్ స్పెషల్స్. ముందుగా ఒక కప్పు పెసలను కానీ లేదా పెసర గుళ్ళను కానీ పెసర బద్దలను కానీ తీసుకుని వాటర్ పోసి ఒక రోజు నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న పెసలను 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలాగే ఇందులో సన్నగా కట్ చేసిన చిన్న ముక్క అల్లం, 3 పచ్చిమిర్చిలను, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. ఇందులోనే టేస్ట్కి తగినంత సాల్ట్ను కూడా వేసుకోవాలి. దోశ క్రిస్పీగా రావడానికి 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసుకోవాలి. బియ్యం పిండి కనుక లేకపోతే పెసలను నానబెట్టుకునేటప్పుడు 2 టేబుల్ స్పూన్ల బియ్యంను వేసి నానబెట్టుకుంటే సరిపోతుంది. తగినన్ని వాటర్ పోసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఇలా లూజ్గా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకుని దోశల్లా వేసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని దోశ పాన్ వేడైన తర్వాత దోశల్లా వేసుకోవాలి. ఇలా బాగా వేడైన తర్వాత దోశలను వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటాయి, మంచి కలర్ కూడా వస్తాయి. పైన కొద్దిగా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీరను వేసి ఆయిల్ను కూడా వేసి బాగా కలుచుకోవాలి. పెసరట్టును వేసుకునేటప్పుడు పెనం బాగా వేడైన తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచి పెసరట్టును వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఉల్లిపాయ ముక్కలు బాగా ఉడికి టేస్ట్ బాగుంటాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ దోశ క్రిస్పీగా కావాలి అంటే దోశ బ్యాటర్ని లూజ్గా చేసుకుని దోశలను వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి. ఇలా దోశలను అల్లం చట్నీతో కానీ, కొబ్బరి పొడి, పల్లీ చట్నీతో కానీ తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.